హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంత బాధపడతాన్నావు నాయన, నువ్వే నాకు తండ్రివి, నీ భార్యే నాకు తల్లి, నీవు కాదంటే నేను బతకనన్నావు. ఏది ఏమైనా బాపు, రేపు చాలబడితే నేను అరుచుకోనా, నేను చాలుకోనా, ఇక్కడ అన్నం పెట్టుకోనా, నువ్వు అట్టే నేను అగ్గి కుండ బట్టి ముందు నడతాను. నీకు తెలియదు నాయన, గుర్తు నీకు తెలియదు కొడుక దేశపతి రాజా. సరే మంచిది కొడుక, నేనే నీకు తండ్రి అనుకోను, నా కొడుకు అనుకుంటా కొడుకో. మీ తండ్రి రాజ్యం వెళ్ళినప్పటికీ అని చెల్లి నేను పంచిగడ్డ పట్టుకొని సుందరతనం ఎత్తన్నా. ఇవాళ ఇరవై ఏళ్ళ కొడుకవైనవు కొడుక, నీ తండ్రి కూర్చున్న సింహాసనం మీద నువ్వు కూర్చొని నాకు నువ్వు తార కంకణం కట్టుకొని తార ధనమాలు ఎత్తే నీ కింద నేను సుందరతనం ఎత్తా కొడుక. నాకు పెళ్లి కాలేదు నాయన, లగ్గం కాని చదివాడు కచ్చిరి మీద కూర్చొని రాజ్యం వెళ్ళద్దు, దేశం వెళ్ళద్దు. పెళ్లి కాని పిలగాడు పంట చేళ్ళకి వెళ్ళిపోతే పంటలున్న గణపతి మంది తామర వారి పోతుందాట. పెళ్లి కాని వాడు మరి పెళ్లి కాని గొర్రె కొడుకు మాత్రమైన గొర్రెకి పెనుక పెట్టరు, అది పెళ్లి కాని కాపు కొడుకు మాత్రమైనా కానీ రాశక్కి పెట్టుదుట్టద్దు. పెళ్లి గాని గౌండ్ల కొడుకు వరాలం ఇచ్చేయద్దు, పెళ్లి గాని రాస కొడుకు రాజ్యం వెళ్ళదు, దేశం వెళ్తే రాజాపరాధులకు సగం బలం కమ్మైతుందాట. మా నువ్వేనట్టు రాజ్యం నేనే ఎదుర్కొంటానన్నాడు. ఎదురు కుర్చీ మీద కడకం కుర్చీ, ఎదురు కుర్చీ మీద కడకం పెట్టిండు, పక్కన కుర్చీ వేసుకుని రాజ్యం బ్రో ఉన్నాడు. ఇక నా భారము తీరిపోయింది, ఇక నేను ఇంటి అయ్యన్నలు తిని వస్తానా అని సుంకరి మల్లయ్య పచ్చిగడ్డ పట్టుకొని మైలల్లి వచ్చేటిమ్మ నేరుళ్ళ పిల్ల మంగమ్మ అల్లు ఇద్దరక్క ఎల్లన్ను అదే సాధించు. మరి మన ఆయనకు ఆయన ఫోన్ నంబర్ తీసుకున్నా, వాట్సాప్లా ఉంది కాదే, మిస్డ్ కాల్ ఇచ్చిన వీడియో కాల్ చేస్తుంది కాదే, ఫోన్ నంబర్ తీసుకోకపోతే అలా దోస్తులు ఇస్తారా ఎవరన్నా ఫోన్ నెంబర్ కాదు ఇచ్చింది. ఒక మాట చెప్తాను, అట్లా అట్లా అచ్చత అయినా వాళ్ళ తండ్రి మన సుంకరి మళ్ళీ నిజమే నిజమే, దేశపతి రాజు దాదుకున్న ఆయన గీనే ముసలైన, కానీ ఆ ముసలే ఆ కొడుకు అంటే రేసి వెళ్ళాలి. కానీ ముసలని చూసుకుంటా మనం సూటిపోటు మాట్లాడాలి, చిన్న మాట్లాడాలి, సూటిపోటి మాటలు అన్నాం అనుకో, మనం మాట్లాడే మాటకు ఈ ముసలోనికి రేషం వస్తాయి, రేషం కప్పియాలకంటే రేషం వచ్చి మాట్లాడినట్టు అయ్యాలంటే రేషం వచ్చి పోయి కొడుకు చెప్తాడు,
కొడుకు మాత్రం నిన్ను నన్ను లాగా గంజేస్తు. ఇక ముసలికి అడ్డం తిరుగుదాం. అడ్డం తిరిగి ఏమన్నావు? నువ్వేమంటావు? నువ్వు ముందుగా ఏమంటావో చెప్పు. నేను మేముంటాం. మీరు మేరోళ్ళు. నేనేమంటానంటే 33 అంగి బట్టను 60 అంగిలు కొడతానని నేనంటాను. రాజు నేను లగ్గం చేసుకుంటే ఒకవేళ రాజుకి ఇట్లా మొగోడు వీరుడు సూర్యుడు అయ్యేది ఉంటే 30 అంగిలు బట్టను 33 అంగి బట్ట 60 అంగీలు కొడతానా? 33 అంగి బట్టను 60 అంగీలు కొడతానని చెప్పి నువ్వు అంటావు? నేనంట చూసిపోయి మాట. నువ్వేమంటే? కానీ 33 అంగి బట్ట 60 అంగీలు అయితే నీకు ఎందుకు ఎలాంటి నేను కొడతాను? ఎందుకు కావాలి? నాకు కూడా కానీ దొరికింది ఛాన్స్. అయితే 33 అంగి బట్టను 60 అంగీలు కొడతానని చెప్పి నువ్వు అను. నేనంట కదా నేను కోట్లు కదా కోట్లు కూర్చుండి బతికేటోళ్ళు తెలివి కొద్ది. అయితే అయితే నేనేమంటే ఇరికేనా, రాజు మోగోడైతే వీరుడైతే ధీరుడైతే నేను కోట్ల పిల్ల నన్ను రాజు చేసుకున్నట్టు అయ్యారు ఉంటే 30 అంగీల పోసే ముత్యాల పోత 60 అంగీల పోతానని నేను అంటాను. 30 అంగీల పోసే పోత 60 అంగీల కెట్ట పోతారే? 33 అంగి బట్టి 60 అంగీల కొట్టుకోవాలని ఆవిడ నువ్వు కొడతానని అంటానే. నువ్వు కుట్టవు నేను పోయా ఈ మాట పెట్టుకోవాలి. ఎప్పుడైతే సుంకరి మల్లయ్య అదే తోకుంటో సుంకరి మల్లయ్యను చూసి మేరా మంగరం ఏమంటే ఉండదు. మామయ్య ఇది మామైతే మామయ్య అదో మామగారు మళ్ళా మామనకేను నా పేరెంట సిగ్గు మామయ్య నీ కొడుకు దేశపతి మహారాజు మొగోడు వీరుడు శూరుడు వీరుడు అయ్యాడుంటే ఒకవేళ నీ కొడుకు దేశపతి మహారాజు నన్ను దగ్గ వాడితే 30 అంగీలకు అయ్యే అంగి పడ్డారు 60 అంగీలు కొడుతానే. అయితే నా కొడుకు నిన్ను ఇష్టపడి లెక్క చేసుకున్నట్టు అయ్యేదంటే 33 అంగి పడ్డాను 60 అంగీలు కుడతావు. నువ్వు మీరెవరే? మేము పేరు నీ పేరేం పేరు? నా పేరు మేఘ మంగమ్మ. ఇవి మా చెల్లె. సరే మా అక్క నువ్వేం చెప్తావు? నేను 33 పోసే పోత 60 అంగీల పోతా. 30 అంగీల పోసే ముచ్చాలు 60 అంగీల పోత పోతా. నీ కొడుకు మమ్మల్ని పెళ్లి చేసుకుంటే అంటే కొడుకు మమ్మల్ని మీరు చూడు తీరుడు అయ్యి అంటే నా కొడుకు నేను తేలని చెప్తాను రాని ఈ సంగతి ఏదో నా కొడుకు చెప్తారు అని తెలుగు మరి ఇంటికి పోయి అన్నం తిని వస్తానన్ను నీ మళ్ళీ ఎందుకు వచ్చినావు బాబు? మళ్ళా చిన్న కొడుకు అచ్చకట్టే అయింది కాదు ఎవరిని పోతా అంటే తొమ్మర కచ్చిరి కాడ కూర్చున్నారు ఇద్దరు ఆడిపోరగండి. ఒకటి ఎర్రగా బుర్రగా మధ్యగానే ఉన్నది దాని పేరేమో అన్నదిరా మేరోళ్ళ పొల్లాట మేర మంగమ్మ ఇంకోటి కర్య ఉన్నది పోయి అది గుమ్మట్టున్నట్టున్నది పోయి దాని పేరు కోట్ల పోరే దాని పేరు ఇంకమ్మా అది ఎక్కడా క్లాస్మేట్ సరి కొడుక మేరొక్క పొల్లన్న నన్ను చూసి దేశపతి రాజు వీరుడైతే ధీరుడైతే మూతి మీద మీసం పొల మీద మొల్లారు ఉంటే నన్ను లగ్గం చేసుకున్నట్టు అయ్యే ఉంటే 33 అంగి బట్టను 60 అంగీలు కుడతారు అన్నదిరా.
ఆ మాట అయిందని నేను ఇంకా నాలుగు అడుగులు ముందరికి వేసిన కోట్ల కోట్లు అభివృద్ధికి వచ్చింది దేశ ప్రజలు నల్లకం చేసుకున్నట్టే ఉంటే 30 అంగీల పోసే ముచ్చాలు నేను 60 అంగీల పోతా పోతా అంటాను. ఆయన మల్లయ్యా నాడు నాకు భుజం భుజం ఆగిస్తే నేను కచ్చిన కాడికి వచ్చిన ముచ్చని నీ తోడు చెప్పలేదు ఇద్దరు లగ్గవాడతను వాళ్ళకి చిరా పొమ్మంటేరా మేమన్న పొలంటే కొద్దిగా మంచి గెలువ కోట్ల పోయి పాడగానే పక్కలు దొరుకుతారు కాదురా ఏం దొరుకుతా నాకేంటి అయ్యో పక్కలు బట్టబొద్దు దొరుకుతుంది అది ఎట్లా దడిదిరా మంచిది ఇద్దరు ఏం చేసుకుంటావురా ఎట్లా చేసుకుంటావురా నాయన ఎంతెత్తుంటదా పొల్ల గుమ్మట్ట గుమ్మట్టే ఉంది ఇంత లాగు ఉంది అంటే ఎంత ఉంటది ఓ హైట్ ఉంటుంది పెద్ద మరి ఉడత ఎంత ఉంటది ఉద్యంతది చిన్న ఉడత తాడిచెట్టు ఎక్కలేదా ఎక్కుతుంది గుమ్మడికాయ ఎంత ఉంటది గుమ్మడికాయ లాగు మరి సాగే పడుతుంది సాగు ఏపడుతుంది మరి పెద్ద గుమ్మడికాయ చిన్న కత్తి కొత్తది కదా మరి అందుకరికి నీ చేసుకుంటా నువ్వు 60 అంగీలు కూడా ఇల్లక్కని చేసుకుంటున్నా 30 అంగీలు వచ్చే ముచ్చాలు ఇచ్చిండు ముచ్చాలు వచ్చిన 60 అంగీలు అది ఉడుతుంది నువ్వు పోతా పోయి నిన్ను కూడా చేసుకుంటున్నా ఎప్పుడు ఉన్నారు నేనెన్నడు గుట్టాలు కూడా పోసి ఎన్నడు మిషేక పోసి ఉచ్చాడా మావేమో అంగి తెచ్చే ఎట్లా గుట్టిన కానీ ఏడే అంగిలైతే అది అది తెల్లారు సొంకరి వల్ల గుడిసగాడికి రానే వచ్చేయండి అరవై అంగీలు అంటే ముచ్చాల పోత పోసినావా పోసిన ఎన్నిటి పోసినావు అదే నువ్వు ఏడా ఏడు పుట్టింది నేను ఆ రీతి పోసిన దీని ముక్కు పోతాడుకోరు మా వాళ్ళు గట్లా మంచిగున్నాడు కదా మా చెప్పండి.
నా కొడుకుని కట్టంటావు చెప్పిన పెళ్లి అయ్యి ఇల్లు చేసుకున్నా నా కొడుకు సుఖపడతా కానీ ఈ పోయి పాడే పక్కన చూపుతుంది నాయనా మల్లయ్యా కడవ అంగీలు ఎవరికి దానం ఇచ్చినావు నానా కొడుకైనా డైరీ కూడా కొడుతాను దానం ఇచ్చిన ఎక్కడ చెప్పి పాడవాడా అదిగో ఎటేసినా కిందేసినా మీదేసినా అటు ఇటు ఎటు కూర్చున్నా కూడా ఏడు అంగీలు మావా అన్నది మరి ఎందుకే కట్టయినా గట్ల కూర్చున్నావన్నీ అంటే ఆ పన్ను చిన్నదో మరి నా పన్ను ఆ పన్ను అంటే ఆ అంగిపట్ట పన్నే చిన్నదండి చెట్ట మనిషి రాదు ముచ్చారపోతుంది ఆరించుకుందంటే కోత పోలే ఇంకోటి ఆ పోయి పాడు కాదు ముట్టదు నేను పోయాడు నన్ను చూసి మాత్రమైన భుజం భుజం వాకిచ్చారు మా తండ్రిని చూసి ఈ మాట అన్నారు అదే ఊరి లోపల ఎంతో మంది పరిశుభ్ర గారు ఉన్నారు ఏమిందో ఎత్తరో బట్ట కాల్సి నీరేసి పదిన పాడు ఎత్తరు కావచ్చు ఆ పాప గారి ముండరా నా ఇంటనే నా ఊళ్ళో ఉండని అని వాడు కట్ట శాతున్నాడు ఉండద్దు ఈ ఊరు లోపల నీ ప్రాణం ఇస్తా ఎక్కడికన్నా ఏమున్నదక్క బాయిలకు కాళ్ళు వేసి గడ్డ మీద కూకొని ఏమంటే విచార పడుతున్నారు బాయిల పడదామని మామూలు కానీ చెల్లె నా చెల్లె అందులో పోయినాక పావు కప్పలేడ చూస్తావు నాకు ఇంకా 10 మంది తాగుదా 10 మంది తాగితే సత్యం లేదు కానీ బతుకుతే పో
మన ఇద్దరం లవ్ లో ఫెయిల్ అయినాం కాబట్టి కొంగులు కొంగులు ముడేసుకొని ఒక్కసారి దీపిల్ని చూసుకున్నారు గురులింగు భార్య వాళ్ళైనా గానీ మా లక్ష్మీదేవి వాళ్ళకందరూ ఒక బిడ్డ ఆగో బిడ్డ పేరు దేవలక్ష్మయ్య.